వెల్కమ్ బ్యాక్. ఎన్నికల వేళ టీడీపీకి కాపు కీలక నేతలు హ్యాండ్ ఇస్తున్నారు. రిజర్వేషన్లు సాధ్యం కాదన్న జగన్ వైపే మొగ్గు చూపుతున్నారు. పవన్ను కూడా దూరం చేసి కాపు నేతలు ప్రస్తుతం జగన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే వైసీపీలో ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్ చేరారు. ఇవాళ తోట కుటుంబం వైసీపీ కండువా కప్పుకున్నారు. గోదావరి జిల్లాలో వైసీపీ బలపడుతుందనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల వేళ టీడీపీకి కాపు కీలక నేతలు హ్యాండ్ ఇస్తున్నారు. రిజర్వేషన్లు సాధ్యం కాదన్నా సరే జగన్ వైపే మొగ్గు చూపుతున్నారు. పవన్ను కూడా దూరం చేసి కాపు నేతలు జగన్ వైపు వెళ్తున్నారు. ఇప్పటికే వైసీపీలో ఆమంచు కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్ చేరారు. ఇవాళ తోట కుటుంబం వైసీపీ కండువా కప్పుకున్నారు. గోదావరి జిల్లాలో వైసీపీ బలపడుతుందనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. తాజా అప్డేట్స్ మా మోజో శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, ఇటు చంద్రబాబుని అటు పవన్ని కాదని జగన్ వైపు మొగ్గు చూపుతున్నారు. జగన్ ఏమో డైరెక్ట్గా చెప్పేశారు, మరి నా చేతుల్లో లేదు కాపు రిజర్వేషన్ల అంశం, చేయలేంది నేను చేస్తానని నేను చెప్పలేనని క్లియర్గా చెప్పారు. కొన్ని విమర్శలు వచ్చాయి అప్పుడు, బట్ ఎందుకని ఈ వరుస చేరికలను ఎలా అర్థం చేసుకోవాలి మనం? నందు, రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే ఎక్కువగా అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ కాపు సామాజిక వర్గం సంబంధించిన ఏదైతే ఓటు బ్యాంక్ ఉందో ఆ ఓటు బ్యాంకును తమ పార్టీ వైపు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలను కూడా ముమ్మరం చేయడం జరిగింది. ముఖ్యంగా ముందు తొలుత చంద్రబాబు నాయుడు వంగవీటి రాధాకృష్ణను ఆ పార్టీలో చేర్చుకోవడం ద్వారా కాపు సామాజిక వర్గానికి చెందిన అన్ని ఓటు బ్యాంకునంతా కూడా టీడీపీ వైపు మలుచుకోవచ్చని చెప్పి ప్రయత్నాలు చేసి ప్రారంభించడం జరిగింది. అయితే ఆ ప్రయత్నాలు ఎప్పుడైతే చంద్రబాబు ప్రారంభించారో వెంటనే వైసీపీ కీలక నేతలు ఎవరైతే ఉన్నారో అటు బొత్స సత్యనారాయణ కానీ అలాగే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కానీ అలాగే అంబటి రాంబాబు కానీ వీళ్ళంతా కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో టీడీపీలో ఉన్నారో వారందరికీ కూడా గాలం వేయటం జరిగింది. దానికి సంబంధించి కూడా అయితే చంద్రబాబు అలాగే లోకేష్తో కూడా ఇప్పుడు కొంతమంది ఏదైతే నేతలు ఉన్నారో వాళ్ళంతా కూడా కొంత ఎడమకం పెడమకం ఉన్న సందర్భం కూడా కనపడుతుంది. ముఖ్యంగా చీరాల ఎమ్మెల్యే చూసుకుంటే ఆమంచి కృష్ణమోహన్ కూడా అటు వైసీపీ కండువా కప్పుకున్న తర్వాత కూడా అనేక విమర్శలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు తోట నరసింహ కానీ అలాగే అవంతి శ్రీనివాస్ కానీ వీళ్ళంతా కూడా అటు ఆ స్థానికంగా ఉన్న రాజకీయ పరిణామాలు, రాజకీయ సమీకరణలు అన్ని కూడా చూసుకోవడం జరిగింది. ఎవరైతే గెలుపుకు దగ్గరలో ఉన్నారో ఆ పార్టీ వైపు మొగ్గు చూపాలని చెప్పి కూడా వాళ్ళంతా కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఇదే సందర్భంలో అటు వైసీపీలో కీలకంగా ఎవరైతే కాపు నేతలు ఉన్నారో వాళ్ళంతా కూడా ఎక్కువగా టీడీపీలో ఉన్న కాపు నేతలను ఆకర్షించి వైసీపీ వైపు మళ్లించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ కూడా కొంత ఫలితాలను కూడా ఇస్తున్నాయి. ఇదే సందర్భంలో మరికొంతమంది కాపు నేతలను కూడా వైసీపీ వైపు మళ్లించే విధంగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. విజయవాడ సంబంధించి కూడా మాజీ మేయర్ రత్నబిందు కూడా ఈరోజు వైసీపీ కండువా కప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ కాపు నేతలందరూ కూడా ఎక్కువగా పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపుతారని చెప్పి కూడా అందరూ భావించడం జరిగింది. టీడీపీతో విభేదాలు ఉన్నప్పటికీ కూడా జనసేనలో చేరతారని చెప్పి కూడా ఊహనలు ఇచ్చాయి. కానీ ఆ అంచనాలకు మించి అందరూ ఆ జనసేనలో చేరతారని చెప్పి ఎవరైతే భావించారో వారి అంచనాలను కూడా తలకిందులు చేస్తూ వీళ్ళందరూ కూడా వైసీపీలో కూడా చేరడం జరుగుతుంది. మరికొంతమంది కూడా వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు, అంటే ఎవరైతే పెద్ద నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే టీడీపీలోకి రావడం వైసీపీలోకి రావడం జరిగింది. టీడీపీకి గుడ్ బై చెప్పి మరో ఇదే సందర్భించి ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో అటు కాకినాడ పార్లమెంటు కానీ అలాగే అనకాపల్లి పార్లమెంటు కానీ అలాగే ఇటు రాజమండ్రి పార్లమెంటు సంబంధించి వీళ్ళందరూ కూడా కొంతమంది అసెంబ్లీ స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వైసీపీలోకి మరిచేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఒకటి రెండు రోజుల్లో కూడా వీళ్ళంతా కూడా ఎక్కువగా ఎవరైతే టీడీపీలో అసంతృప్తిగా ఉన్నారో వారందరూ కూడా వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నాయి కూడా తెలుస్తుంది. మరోవైపు గత రెండు రోజుల నుంచి కూడా మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా టీడీపీ నేతలతో కూడా కొంత అలకలో ఉన్నారని చెప్పి కూడా వచ్చింది. అయితే ఈ వీటిని ఖండిస్తూ కూడా గంటా శ్రీనివాసరావు కొద్దిసేపటి క్రితమే కూడా తాను టీడీపీతోనే ఉన్నానని చెప్పి కూడా ఆయన క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సిన సందర్భం అయితే కూడా కనపడింది. అంటే కాపు రిజర్వేషన్ల గురించి జగన్ అయితే తన క్లారిటీ మెయింటైన్ చేస్తున్నారు, కానీ జగన్తో పాటుగా ఇప్పుడు ఎవరైతే వైసీపీలో ఉన్నారో ఆల్రెడీ ఇప్పుడు వెళ్తున్నారో వారికైనా సరే రేపు కాపులకి చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అసలు ఏ హామీ ఇస్తున్నారంటారు జగన్ ఈ కాపు నేతలకు అందరికీ? అలాగే ఈ గోదావరి జిల్లాలో గతంలో అక్కడ సీట్లు కోల్పోవడం వల్లే ప్రధానంగా నష్టపోయామని భావిస్తుంది వైసీపీ, మరి చేరికల వల్ల ఎంతవరకు బలపడుతుందంటారు? అంటే జగన్ ముందుగానే తన పాదయాత్రలో స్పష్టం చేయడం జరిగింది. కాపు రిజర్వేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది, తన చేతిలో ఏమీ లేదని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఆ సమయంలోనే
ముద్రగడ పద్మనాభం కూడా కొంత మీద జగన్ మీద విమర్శలు కూడా చేయడం జరిగింది. అయితే చంద్రబాబు తెలుగుదేశం ప్రభుత్వం కాపులను బీసీలో చేరుస్తామని చెప్పి రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కూడా నమ్మించి ఇప్పటిదాకా మంజునాథ కమిషన్ ఏర్పాటు చేయడం, ఆ తర్వాత ఆ కమిషన్ కేంద్రానికి పంపించడం, ఇవన్నీ కూడా కాపులను నమ్మించి మోసం చేయడమే అనే విధంగా కూడా ఒక నమ్మకాన్ని వైసీపీ క్రియేట్ చేయడం జరిగింది. అయితే వైసీపీ కూడా స్పష్టం చేయడం జరిగింది, ఇదంతా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది, తాను తర్వాత జగన్ స్పష్టం చేసినప్పటికీ కూడా ముందు ఏదైతే జరగదని చెప్పి జగన్మోహన్ రెడ్డి నమ్మకంగా చెప్పారో ఆ దానికి జగన్మోహన్ రెడ్డి కట్టుబడి నేపథ్యంలోనే తమంతా కూడా చేస్తున్న సందర్భం అయితే కూడా కనపడుతుంది. అందుకే కాపు నేతలు ఎక్కువగా వైసీపీ వైపు మళ్తున్నట్లు కూడా తెలుస్తుంది నందు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.